ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది ఇది ఒక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ ఉండొచ్చు, కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు అని. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ, తనని కలుస్తాను కాదనట్లేదు, కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. జనరల్ గా మీ నాన్న నేచర్ ఏంటండి? మారుతిరావు ప్రణయ హత్యకి సంబంధించి మారుతిరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే మా ఇప్పుడు నేను పక్కన మనకు ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు కాబట్టి.